వచ్చింది మీ ప్రేమ మాకు మంచిగా అనిపిస్తుంది అంతమంది అల్లరావడం సంతోషం అనిపిస్తున్నది అందుకే మేము ముందుకు వచ్చిన నేను రెండే రెండు ముచ్చట్లు మీకు చెప్తా ఎక్కువ దగ్గర బోరు కొట్టియా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలు మొత్తం మీకు తెలుసు అందరు చెప్తున్నారు గడప గడపకు వచ్చినవి వాటి గురించి చెప్పాల్సిన అవసరం మీకు లేదు ఒకటే విషయం ఏంటంటే ప్రభుత్వానికి భయం పోతుంది ఎప్పుడు ప్రభుత్వానికి భయం ఎప్పుడు పోతుంది ప్రజలు నమ్ముతున్నారు నన్ను నేనేం చేసినా కూడా ప్రజలు పట్టించుకోవట్లేదు అన్నప్పుడు ప్రభుత్వానికి భయం పోతుంది అవినీతి ఎప్పుడు వస్తుంది మనకు అవినీతి ఎప్పుడు వస్తుందంటే అధికారులు నాయకులకు భయపడినప్పుడు అవినీతి వస్తుంది నాయకులు ప్రజలకు భయపడినప్పుడు అవినీతి వస్తుంది ఇప్పుడు తెలంగాణలో అదే జరుగుతున్నది స్వార్థము నిరంకుశత్వము నేతృత్వము స్వార్థము తలపిరిస్తనము నాయకులు వెలిగిపోయింది అందుకోసమే మిమ్మల్ని అభ్యర్థించేది ఏంటంటే ఒకసారి మార్పు తీసుకొని రండి ఒకసారి కాంగ్రెస్ని గెలిపియండి కాంగ్రెస్ అభ్యర్థిగా నా కొడుకు మీ ముందుకు వచ్చిండు మిమ్మల్ని కోరుతున్నా గెలిపించే ఒక అవకాశం ఇవ్వండి ఎందుకంటే నా కొడుకు అమెరికాకు పోయిండు ఎంఐ చేసిండు వచ్చిండు వచ్చినాక నేను కొడుకు రాజకీయాలకు ఉమ్మని చెప్పలేదు ఎందుకంటే ఏ తల్లి కానీ భార్య కానీ రాజకీయం పోబిట్ట అడరు ఇంటి చదువుకోకూడక ఉద్యోగం చేయకూడక ఇంట్లో ఉండాలంటారు నా కొడుకు ఏమన్నాడంటే అమ్మ నాకు హైదరాబాద్ కంటే హుజరాబాద్ పౌరుల దగ్గర ఉంటే సంతోషం ఉంటుంది నేను అక్కడనే సంతోషం ఉంటున్నా నాకు హైదరాబాద్ చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు నా కొడుకి హైదరాబాద్ ఫ్రెండ్స్తో ఎంత తిరిగినా కూడా నాకు ఆ ఎంజాయ్మెంట్ లేదు కేవలం సింగాపురం పబ్లిక్తో ఉన్నా హుజరాబాద్ పబ్లిక్తో ఉన్నా ప్రజా సమస్యలు వింటుంటే నా ప్రజలతో ఉందా అనిపిస్తున్నది అని ఒకే ఒక్క మాటకు నేను ఎంకరేజ్ చేశాను రాజకీయాలకు ఉమ్మని చెప్పిన అందుకే నా కొడుకు ముందే చెప్పిన రాజకీయం అంటే పూల పాన్పు కాదు నాకు ఒక్కడే కొడుకు వేరే నా బిడ్డలు లేరు ఒకడే కొడుకు నాకు ముందే చెప్పిన బాబుతోటి మరి రాజకీయం అంటే అంత ఈజీ కాదు దండలు వేస్తారు రాళ్ళు వేస్తారు పువ్వులు వేస్తారు కొడుక నీకు ఇష్టమేనా అన్న బాబే ఉందంటే ప్రజా సమస్యల ముందర రాళ్ళేంటి దండలేంటి ఏమైనా ఒకటే అమ్మ నేను పబ్లిక్లే ఉంటా అన్నాడు అందుకే మేము ముందరకు వచ్చిండు కాంగ్రెస్ అభ్యర్థిగా మేము ముందుకు వచ్చిండు నా కొడుకును అప్పచెప్తున్నా మీకు నాకు ఒక్కడే కొడుకు మీకు అప్పచెప్తున్నా అన్ని బుద్ధులు చెప్పిన రాజకీయ బుద్ధులు మొత్తం చెప్పి మీకు అప్పచెప్తున్నా మీరు బాబుని దీవించండి ఎమ్మెల్యేగా చేయండి 38 వరకు బాబు మీకు అప్పచెప్తున్నా తర్వాత తర్వాత గెలిపిస్తే మొత్తం కాంగ్రెస్ చేస్తుంది మా కొడుకు అప్పచెప్తా 38 వరకు దయచేసి రండి 30వ తారీఖు వరకు నా కొడుకు మీకు అప్పచెప్తున్నా థర్డ్న గెలిపిస్తే మొత్తం హుజరాబాద్ కాన్స్టిట్యుయెన్సీ నా కొడుకు అప్పచెప్తా దయచేసి దీవించండి కాంగ్రెస్ పార్టీని గెలిపియండి రవీంద్ర రెడ్డి గారు చాలా పటిష్టమైన నాయకుడు డైనమిక్ నాయకుడు ఆయన నాయకత్వం తప్పకుండా తెలంగాణ బాగుపడుతు నమ్మకం ఉంటుంది జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ హస్తం మనేస్తం హస్తం ధన్యవాదాలు థ్యాంక్ యూ అందరూ విన్నందుకు చాలా సంతోషం థ్యాంక్ యూ